టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు జయసారథి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. 1960లో సీతారామ కళ్యాణంలో వెండి తెరకు పరిచయమైన ఆయన అనేక చిత్రాలు నటించారు. సుమారు 372 సినిమాలు నటించిన ఆయన హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకుల మొప్పు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్కు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు సారథి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా పనిచేశారు. నాటక రంగానికి సేవ చేసిన సారథి భూషద్రమాని, స్థనం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు. సారథి గొప్ప నటుడే కాదు, విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా. ధార్మాత్యుడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవత కృష్ణంరాజు గారు నిర్మించిన జమీందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగవతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్ అన్ని సారథి గారే చూశారు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయసారథి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న సన్నిహిత్యాన్ని కలిసి పనిచేసిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ఫిలిం రిపోర్టర్ గోపిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి గోపి. శైలత, హాస్య నటుడు సారథి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించినట్టుగా తెలుస్తుంది. 1960లో సీతారాముల కళ్యాణ సినిమాతో వెండి తరకు పరిచయమైన ఆయన మరెన్నో విజయాలు సంపాదించి దాదాపు 372 చిత్రాలకు ఆయన నటుడుగా తెలుగు ఇండస్ట్రీకి తెలిసిన విషయమే. అయితే ఎన్నో సినిమాలకి ఆయన హాస్య నటుడుగా చేశాడు. దాదాపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నందమూరి తారక రామ వీళ్ళ సినిమాల్లో హాస్య నటుడుగా ఉండేవాడు. ఒకప్పుడు ఆయన ఫేమస్ గా ఉండేవాడు. దాంతోపాటు మద్రాసు నుంచి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కు మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు మా అసోసియేషన్ ఆంధ్రకు సంబంధించి అసోసియేషన్ గా కోశాధికారి కూడా ఆయన పనిచేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఆ చిత్రపురి కాలంలో ఇల్లు నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక మర్చిపోలేని ఒక నటుడుగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈయన చనిపోవటం తెలుగు ఇండస్ట్రీ బాధాకరం అని కూడా చెప్పొచ్చు. సైలత, రైట్, థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ.